టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఏదో టాటా ఇన్స్టిట్యూట్ ది చారిటీలో దాన్ని తీసుకొచ్చాం. కడాల ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇక్కడ ఎస్ఆర్ఎంకు దారి లేదు, విట్టుకు దారి లేని పరిస్థితి. వాళ్ళు ఆ రోజు అమరావతి అంటే బ్రహ్మాండంగా ఉంటుందని వస్తే మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. విదేశ విద్య 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5,000 మంది విదేశాలకు పంపించి ఇక్కడ ఉండే పిల్లల్ని, పేద పిల్లల్ని బాగా చదివించేదానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్కన ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇప్పుడు డిక్లేర్ చేశారు జాబ్ లెస్ క్యాలెండర్. ఏ ఒక్కడికి 4.5 సంవత్సరాలు అయింది ఒక్కడికి మీకు తెలిసి మీ ఊర్లో ఎవరికైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా? మీరే చెప్పండి. ఒక్కడికి ఉద్యోగం లేదు, మొత్తం నాశనం అయ్యే పరిస్థితికి వచ్చారు. డిఎస్సి లేదు. మీరు ఇంకో పక్క చూస్తే అన్ని కూడా ఎక్కడికక్కడ కక్ష. గీతం అది ఒక ఎన్జిఓ చారిటబుల్ ఇన్స్టిట్యూట్. అది ఆ వాళ్ళు పెట్టిన కాలేజీ. ఇక్కడ విశాఖపట్నంలో మాత్రం వాళ్ళ కాలేజీ పైన దాడులు జరుగుతాయి, తెలంగాణలో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తుంది, బెంగళూరులో మాత్రం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. ఏమనాలి ఇది సైకోని? ఇతను ఒక వ్యక్తి, ఒక మనిషి నాకైతే అర్థం కావడం లేదు. ఇదే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే నారాయణ చైతన్య కొన్ని 100,00,000 మందిని వాళ్ళందరూ కూడా ఐఐటీలు ఐఐఎంలు తయారు చేశారు. నేనే ఆ రోజు ప్రోత్సహించాను. ఒక పక్క ప్రైవేట్ విద్య, ఒక పక్క ట్రస్ట్ తో పెట్టేటి కానీ, ఇంకో పక్క ప్రభుత్వం కానీ తిరుపతి యూనివర్సిటీ ర్యాంకుల్లో బ్రహ్మాండంగా తీసుకొచ్చాం. ఆంధ్ర యూనివర్సిటీ టాప్ లో తీసుకొచ్చాం. ఈరోజు అక్కడ కూడా విద్యా ప్రమాణాలు అన్ని పడిపోయే పరిస్థితి వచ్చి నిన్న ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన పెట్టిన కాలేజీలు చదివి అందరూ సత్యానాదేళ్ల మారిగా తయారవుతారంట. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది మాట్లాడే మాటలు చూస్తా ఉంటే. సత్యానాదేళ్ళు వచ్చాడు, ఎట్లొచ్చాడు? మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి, ఆ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టి బాగా పనిచేసి నేరుగా మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒక వ్యక్తికి స్ఫూర్తి రావాలంటే దానికి అనుకూలంగా పనులు జరగాలి. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు పెట్టాం, పిల్లలకు ఒక ఆశ వచ్చింది, ఒక ఆలోచన విధానం మారింది, అందరూ చదువుకున్నారు. మీ ఇంట్లో కూడా పిల్లలు చూస్తే నేను గౌరవంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటిలో ఒక పిల్లవాడు అమెరికాకు పోగలిగాడంటే, విదేశాలకు పోయాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. 20